ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక. కళ్యాణోత్సవ భక్తులందరూ కూడా ఇప్పుడు అర్చక స్వాములు చెప్తున్నట్టుగా కళ్యాణోత్సవ సంకల్పాన్ని చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి కళ్యాణోత్సవానికి విచ్చేసిన భక్తులందరూ కూడా సంకల్పం చెప్పుకోవాలను. నేను చెప్పిన విధముగా తిరిగి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రియ కాంతాయ కళ్యాణం నిధగే నిధగీర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విధే విఖనసేన్నమః. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞగా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామినః దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరానాం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపతే పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శేషాచల క్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం మమ. ఇప్పుడు మీ యొక్క గోత్రం చెప్పుకోండి. మీ యొక్క పేరు చెప్పుకోండి. మీ యొక్క భార్య పేరు చెప్పుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను చెప్పుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి.
చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిత్యర్థం సత్సంతానం సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే సర్వకార్య ఆనుకూల్య సిత్యర్థం శ్రీ శ్రీనివాసస్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిత్యర్థం లోకక్షేమార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర ఉక్తమార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. కళ్యాణద్భుతగాత్రులు, కమనీయ నేత్రులు, కామితార్థప్రదుడు అయినటువంటి దేవదేవుడు శ్రీహపతి శ్రీమన్నారాయణుడు ఆ శ్రీనివాసుడు ఏడు కొండల మీద నిలిచి ఏడేడు జన్మలలో మనం చేసేటువంటి సమస్త దురితాలను తొలగించి అద్భుతమైన జ్ఞాన వికాసాన్ని కలిగించేటువంటి జ్ఞానానంద స్వరూపుడు ఆ శ్రీనివాస స్వామివారి యొక్క అద్భుతమైన ఆనంద నిలయ దివ్య సౌధంలో దక్షిణ చంపక ప్రాకారంలో చక్కగా స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపంలో ఆ స్వామివారికి ఆ విశ్వక్సేనారాధన. స్వామివారు అనుగ్రహిస్తే ఎటువంటి వారైనా ఎంతటి వారైనా ఉత్తమ స్థితిని పొందుతారు. కుముదాఖ్య అని కుముదుడు అనేటువంటి ఆయనకు సైన్యాధ్యక్ష స్థానాన్ని ఇచ్చాడు. ఆయనే విశ్వక్సేనుడు. అటు విశ్వక్సేనుల వారిని చక్కగా స్మరిస్తూ ప్రారంభంలో చేయవలసిన ఆ విష్ణు పార్షదుని యొక్క ఆరాధన నిర్వహిస్తూ పుణ్యాహానికి కూడా సంసిద్ధమయ్యే శుభవేళ మనం కూడా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. గోవింద భగవత కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్మా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం ప్రాణానాగిమ్యాం. ఓం భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయ భగవత్ కైంకర్య రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్యాం శ్రీయపతే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండగోడి బ్రహ్మాండనాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అధ్యక్రియమాణ సర్వకర్మసు సర్వోపకరణత్రవిశుద్ధ్యర్థం వృత్త్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనం కరిష్కన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్కే తదంగ కరకారాధనం కరిష్కే. ఓం ధారాసు సప్త సుజమాన శేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపో విఘ్నన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుశ్రుకం సుశర్మా ఇదమాప శివా శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతమా పుణ్య పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసా పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యుక్తిగా పాశావితుదా పురుత్ర తేభ్యో న ఇంద్రస్సవితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యా. ఓం వరుణమావాహగామి ప్రచేత సమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి
పూర్చే సరస్వతిమావాహయామి, పుష్పే ఫుల్లమావాహయామి, అక్షతే కాష్యపమావాహయామి, తండులే రవిమావాహయామి, ఆవాహిత దేవతాభ్యో నమః వరుణాగ్రమః, పుష్పేన ఆసనం పరికల్పయామి, వరుణాగ్రమః పాత్యం సమర్పయామి, యర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. ఓం ఆగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదా త్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతం నిధత్తాం. ప్రైష్యామ దేశో అల్పధానామనాదిర్యామేషు స్థాన్ దళితాన్ దాతు. పద్మాకార మండలే ఓం విశ్వక్సేనమావాహగామి, శాంతమావాహగామి, హరమావాహగామి, అమితమావాహగామి, నిత్యానవాగనమావాహగామి, తత్పత్నీం సూత్రపతీమావాహగామి, వామే జిగామావాహగామి, సూత్రపతి జిగాదేత శ్రీ విశ్వక్సేనాగ్రమః, పుష్పేన ఆసనం పరికల్పయామి, విశ్వక్సేనాగ్రమః పాత్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆత్మనం సమర్పయామి, పుణ్యపుష్పై పూజయామి, విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి, పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, సూత్రపతి జిగాదేత శ్రీ విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నా వరదా భవతు. సర్వతీర్థజలం పుణ్యం పావనం పుష్టికారణం, విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయకం, కరిష్యమాణః అస్య కర్మణః నిర్విఘ్నేన పరిసమావాప్యర్థం. స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యే కురుష్వాం. స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రగతాం ప్రగతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని, శామ్యంతు పాపాని, శామ్యంతు ఈతకః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని, శామ్యంతు పాపాని, శామ్యంతు ఈతకః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. శామ్యంతు ఘోరాని, శామ్యంతు పాపాని, శామ్యంతు ఈతకః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో గతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విజక్రమే త్రేధారితధే పదం సమూఢమస్య పాగుంసురే. త్రీణి పదా విజక్రమే విష్ణుర్గోపాదాభ్యః. తతో ధర్మాణి ధారయన్నే విష్ణో కర్మాణి పుష్కతగతో వ్రతాని పశ్పశే. ఇంద్రస్య యుజ్యః సఖా తద్విష్ణో పరమం పదగం సదా పశ్యంతి సూరగః. దివి వజక్షురాతితం తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమిందతే. విష్ణోరగత్ పరమం పదం త్రవినోదా త్రవినసస్తురస్య త్రవినోదా సునరస్య ప్రియం సతే. త్రవినోదా వీరవతీ మిషన్నో త్రవినోదారాసతే దీర్ఘమాగుః. భద్రం కర్ణే విశృణుగామదేవా భద్రం పశ్కే మాక్షభిర్గజత్రాః. స్త్రైరంగైస్తుష్టువాగం సస్తనోభిర్విగషేమ దేవహితయ్యదాయుః. శతమిన్ను శరదో అంతిదేవాగత్రా నశ్చక్రాజరసం తనూనాం. పుత్రాసో గత్ర పితరో భవంతి మానో మధ్యారీరిషుదా గుర్గంతో. ఓహో అతిథిర్త్యోరతిథిరంతరిక్షమతిర్మాత స పితా స పుత్రః. విశ్వే దేవా అతిథిః పంచజన అతిథిర్జాతమతిథిర్జనిత్వం. యత్పుణ్యం నక్షత్రం తద్వత్కురు వేతోపవ్యుషం. యథా వై సూర్య ఉదేతి అథ నక్షత్రం నగతి యావదత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కురు వేతగత్కారే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే. ఓం భూః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం కృత పుణ్యాః భగవత్యజనకర్మణి. పుణ్యాహం భవంతో అప్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో అప్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు. పుణ్యాహం భవంతో అప్రవంతు. పుణ్యాహం కర్మణోస్తు. స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా, స్వస్తిన పూషా విశ్వవేదాః, స్వస్తినస్తార్క్ష్యో అరిష్టనేమి, స్వస్తినో బృహస్పతిర్దధాతు. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ పుణ్యాః భగవత్యజనకర్మణి. స్వస్తిం భవంతో అప్రవంతు. కర్మణే స్వస్తి. స్వస్తిం భవంతో అప్రవంతు. కర్మణే స్వస్తి. స్వస్తిం భవంతో అప్రవంతు. కర్మణే స్వస్తి. రుద్ధ్యాస్వహవ్యైర్నమసోపసత్యాం నిత్రం దేవం మిత్రధేయన్నోస్తు. అనురాధాన్ హవిషా వర్ధగంతః శతంజీవేమ శరదః సవీరాః. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం సర్వత్ర ప్రోక్షణార్థం క్రియమాణ
పుణ్యాః భగవత్ జనకర్మణి వృద్ధిం భవంతో అప్రవంతు కర్మ రుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతు కర్మ రుధ్యతాం వృద్ధిం భవంతో అప్రవంతు కర్మ రుధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్ఠామయో భవస్థాన ఊర్జే దధాతనాం మహేరణాగచక్షసే యోవశ్రవతమోరహస్తస్య భాజగతే హరః సుదీరివ మాతరః తస్మా అరంగమావోగశిక్షగా గజన్వథా ఆపో జనగథాతునః దివిశ్రగస్వాంతరిక్షేగతస్వ పృథివ్యా సంభవ బ్రహ్మవర్చ సమసి బ్రహ్మవర్చ సాగత్వా పవమానస్సు వర్జన పవిత్రేణ విదర్శని యోతాస పునాతు మాం పునంతు మా దేవజనా పునంతు మనబోధిగా పునంతు విశ్వ ఆయవ జాతవేద పవిత్రవత్ పవిత్రేణ పునాహి మాం శుక్రేణ దేవదీత్యతే అగ్నే క్రత్వా క్రతు గుమ్రణో యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదుదమంతరా బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవ సవిత పవిత్రేణ సవేన చాం ఇదం బ్రహ్మ పునీమహే వైష్దేవే పునతే దేవ్యాఘాత్ యస్కై భక్వేస్తనవో వీతపృష్టా తగామదంతః సదమాత్యేషు వయగ్గస్యామపతయోర ఈనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేరే శిరోమయో భూః ద్యావా పృథివీ పగసా పగోభిః ఋతావరీగ్నిగే మా పునీతాం బృహద్భిః సవితస్తృభిః వరిశిష్టైర్దేవ మన్మభిః అగ్నే దక్షై పునాహి మాం ఏన దేవా అపునతాం ఏనాపో దివ్యంగశః తేన దివ్యేన బ్రహ్మణాం ఇదం బ్రహ్మ పునీమహే యః పాపమానీరధ్యేతి ఋషభిః సంభృతకం రసం సర్వకుంసపూతమశ్నాతి స్వధితం మాతరిష్వనాం పాపమానీర్యో అధ్యేతి ఋషభిః సంభృతకం రసం తస్మై సరస్వతే దుహే క్షీరగం సర్పిర్మధూదకం పావమానీ స్వస్తిగనీః సుదుఃఖాహి కృతశ్చ్యుతః ఋషభిః సంభృతో రసః బ్రాహ్మణే స్వమృతకం హితం యేన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్యః పునంతు మాం ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదోపగం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సునీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రవరుణాభిః పునాతు మా జాతవేదా మూర్జయంత్యా పునాతు తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదకే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్విపదే సంచదుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః. ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్చగంతాం దక్షిణాగాం దిశి మాసా పితరో మార్చగంతాం ప్రతీచ్యాం దిశి గృహా పశవో మార్చగంతాం ఉదీచ్యాం దుష్కాప ఔషధయో వనస్పతయో మార్చగంతాం ఊర్ధ్వాగాం దిశి యజ్ఞ సంవత్సరో యజ్ఞపతిర్మార్చగంతాం అధోధరాధరైర్నాగేభ్యో మార్చగంతాం అనోరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాం నిహితోస్య దంతోః తమకృతుం పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణాః ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకా ఏషు చరంతి ప్రాణా గుహాశయాం నిహితాః సప్త సప్త అత సముద్రా గిరగశ్చ సర్వే స్మాత్ స్యంధంతే సింధవః సర్వరూపాః అతశ్చ విశ్వా ఓషధయోరసాశ్చ ఏనైష భూతస్తిష్టత్యంతరాత్మా బ్రహ్మదేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రానాం మహిషో మృగానాం శ్కేనో గృద్ధా నాగస్పతిర్వనా నాగుం సోమః పవిత్రమత్యేతిరేవన్ వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః పునఃపాత్యర్ఘ్యాదమనం సమర్పయామి వరుణాగ్రమః విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. శ్రీనివాస గోవింద గోవింద శ్రీయపతి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య వైభవాన్ని మనం అనవరతము కూడా చక్కగా స్మృతిలో ఉంచుకోవడం కోసం మహర్ష్యాదులు
మనుష్యుడికి చాలా దగ్గరగా ఉండేటువంటి ఏ క్రియాకలాపాదులున్నాయో అవన్నీ కూడా పరమాత్మ యందు కూడా నిర్వహించి ఒక సామ్యత్వాన్ని కలిగించేటువంటి స్థితితో మానవ జీవితంలో అత్యంత విశేషమైనది, విశిష్టమైనది వివాహం అని, అది ఒక ధార్మికమైనటువంటి సంస్కారం. అందువలనే ప్రతినిత్యము కూడా మనుష్యులకు ఈ సంస్కార సందేశాన్ని అందిస్తూ పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి శ్రీవారి సాన్నిధ్యం ఒక విశేషమైన నూతనమైన అనుభూతిని కలిగిస్తుంది. మనకే కాదు బ్రహ్మాది దేవతలకు కూడా ఆ స్వామి యొక్క సందర్శనం సకల శుభదాయకమని, అదిగో బ్రహ్మాది దేవతలకు ఈ అంకురారోపణ సమయంలో క్లుప్తమైనటువంటి ధాన్యాదులను పాలికలలో సమర్పించి ఆ స్వామి యొక్క నిత్య సేవకులైనటువంటి ఆయా స్థానాలలో ఉండేటువంటి ఆయా దిగ్దేవతలను అందరినీ కూడా ఆహ్వానిస్తూ చక్కని ఆ భగవద్ ఆరాధనని స్మృతికి తెస్తూ వారిలో అంతర్యామిగా నిలిచి ఈ జగత్తుని నిలిపేటువంటి నిత్య సత్య ప్రత్యయమూర్తి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో మేము ఈ స్థానాల్లో ఉన్నాము అని మీరు కూడా ఉత్తమమైనటువంటి ఆ జప అర్చన ధ్యాన చింతనాదుల చేత ఇలాంటి స్థానాలు మీరు పొందవచ్చు అని బ్రహ్మాది దేవతలు కూడా మనకు చక్కగా ఒక చిక్కని సందేశాన్ని ఇస్తున్నారా అన్నట్లుగా దివ్యమైన అంకురారోపణ కైంకర్యాన్ని సభక్తికంగా అర్చక స్వాములు నిర్వహించారు. ఆ పరమపురుషుని యొక్క పాద సాన్నిధ్యంలో సమస్తమైనటువంటి ఈ జీవరాశికి అత్యున్నతమైనటువంటి ఆనందకరమైన స్థితి కలుగుతుంది. అందుకనే అట్టి దివ్యానంద వైభవాన్ని మనకు అందజేయడం కోసం ఆ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవపారిజాతమైన ఆ దేవదేవునికి రక్షా సమర్పణ చేయబోతూ ఆదిశేషుణ్ణి ఆహ్వానిస్తూ సంకల్పిస్తూ ఉన్నారు ద్వాదశ ఊర్ధ్వ పుణ్యధారులైనటువంటి ఆ అర్చక స్వాములు. ఆ ఆదిశేషుడిని, నాగరాజుని చక్కగా ఆ రక్షా సూత్రములందు ఆవాహన చేసి అర్చన చేసి ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసాం అని చెప్పినట్లుగా ఘంటానాదంతో అర్చా కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. గోవింద పానీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి, శేషాయ నమః, సర్వోపచారాన్ సమర్పయామి, సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. హరి ఓం స్వస్తి నో విమీతమశ్విన భగస్వస్తి దేవ్యదిధరనర్వణ స్వస్తి పూషా అసురో దాతున స్వస్తిత్యా వా పృథివీ సుచేతున స్వస్తగే వాగం ప్రవామహే సోమం స్వస్తి భువనస్య గస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యా సో భవంతున విశ్వే దేవా నో అత్యా స్వస్తగే వైశ్వానరో వసురగ్ని స్వస్తగే దేవా అవంతృభవ స్వస్తగే స్వస్తి నో రుద్రః పాత్వంహస స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధి స్వస్తి పంథా మనుచరేమ సూర్య చంద్రమసా వివ పునర్తత జానత సంగమేమహి స్వస్తిగణం తార్క్ష్యమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురఘ్నమింద్రసఖం సమత్సు బృహద్యశో నావమివారుహేమ అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యా త్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశ్వరణం ప్రపత్యే స్వస్తి సంబాధే శుభయన్నో అస్తు శుభగం శుభం. జగద్రక్షణ దీక్షా తత్పరుడు స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఆ రక్షా కంకణములను సూత్రములను చక్కగా అర్చించి స్వామికి సమర్పించబోతూ ఉన్నారు.
ఆ అర్చక స్వాముల యొక్క అదృష్టం చక్కగా వైఖానస భగవచ్చాస్త్ర కోవిదులైనటువంటి ఆ అర్చక స్వాములు తరతరాలుగా నిరంతరం మా వంశీయులంతా ఆనాడు గోపీనాథ దీక్షితులను స్వామివారే స్వయంగా స్వప్నంలో సాక్షాత్కరించి అనుగ్రహించి అర్చకునిగా స్వీకరించారు. 10వ శతాబ్దిలో శ్రీనివాసమఖి అని నిరుపమ గుణసింధున్ నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌహరక్షి నివసతి హృదయే మే స్వాంఘ్రిభక్తిన్ వితన్వన్ అని శుభారంభం చేసి ఆ శ్రీనివాస మహత్వాన్ని బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం చేస్తూ వివరిస్తారు. అట్టి ఆ స్వామివారి యొక్క నిరంతర పాదపద్మారాధకుల యొక్క కుటుంబంలో పుట్టాను కదా అని సంతోషిస్తూ ద్వాదశ ఊర్ధ్వ పుణ్యధారుడై దీక్షతో ఉన్నటువంటి అర్చక స్వామి అర్చనా కైంకర్యాన్ని అర్ఘ్యపాద్య ఆచమనీయాదులతో చేయటం జరుగుతోంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ హుతాసనాత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్ అని ఈ స్వామి మనకు ఇవన్నీ ఇస్తారు. సూర్యుడి నుంచి ఆరోగ్యం, అగ్ని వల్ల తేజశక్తి, ఈశ్వరుని వల్ల మహదైశ్వర్యం, మహావిష్ణువు వల్ల మోక్షము అనుగ్రహించారు, అనుగ్రహిస్తారని కదా సర్వాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శ్రీపాద పద్మాలను ఆశ్రయించి ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపుడైన శ్రీవారికి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. అట్టి స్వామి తథా భగవతా తదంతేవాసినా మరీచినాపి జ్ఞానోపదేశపటలే నారాయణస్యైవ పరబ్రహ్మ శబ్దవాక్యత్వం నారాయణస్య భావస్తత్వం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః అని తత్వశబ్దస్య అనేకార్థత్వేపి స్వాభిప్రేతం ముఖ్యార్థం దర్శయితి అని తత్వము అంటే నీవేనయ్యా నారాయణ అని ఆ నారాయణుణ్ణి ఆశ్రయించి ఉండేటువంటిది ఆ తల్లి సీతమ్మ తల్లిగా రుక్మిణిగా పద్మావతిగా ఇలా అవతరించినటువంటి ఆ శ్రీ మహాలక్ష్మిని కూడా మనం ప్రప్రథమంగా ఆశ్రయించి అమ్మ ఒడిలో ఉన్న అందమైన శిశువుల్లాగా మనల్ని మనం భావించుకుంటూ స్వామి యొక్క దివ్య రూపాన్ని ఆయన తాత్వికమైన విశేషాన్ని ఆ కార్యరూపంలో ఉన్న విషయాలను వేద వాన్మయం అభివర్ణిస్తోంది కదా అలాంటి పరమాత్మ యొక్క స్వరూపాన్ని భగవంతుడి మీద ప్రేమ ఆరాధన లేకపోతే ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు అని సుఖస్య మూలం ధర్మః ధర్మస్య మూలం అర్థః అర్థస్య మూలం అని ఇలాగా మహానుభావులు వ్యాఖ్యానిస్తారు. ధర్మము అనేది సుఖానికి మూలం. అటు ధర్మాచరణకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈశానాం జగతోస్య వెంకటపతేర్ విష్ణోః పరాం ప్రేయసీన్ తద్వక్షస్థల నిత్యవాసరసికాంతక్షాంతి సంవర్ధిని పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అన్నట్లుగా ఆ జగత్తుకి చైతన్యాన్ని ప్రసాదించేటువంటి ఆ తల్లికి శ్రీ మహాలక్ష్మికి మొదటగా క్షా సమర్పణ చేస్తూ
సహనము ఓర్పు అనేటువంటివి మనం భూమి ద్వారా తెలుసుకుంటాం. అటు సహనాన్ని శక్తిని ధార్మికమైనటువంటి తేజస్సుని ప్రసాదించమని జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది భూదేవి. అటు భూమాతను శ్రీమాతని కూడా చక్కగా శ్రీవారి అనుజ్ఞతో రక్షాసమర్పణ చేసి ఆరాధించి వేడుకొని ప్రపంచానికి పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలియజేస్తూ ప్రతినిత్యము స్వామిని ఆరాధించేటువంటి మహద్భాగ్యం కలిగిన ఆ దేవదేవుని అనుగ్రహాన్ని లోకానికి అందించే అర్చక స్వాములు తాను కూడా రక్షా స్వీకారం చేసి ఇప్పుడు రేఖా గాయత్ర్యా ప్రోక్ష్యాం జాతవేదో భువనస్యేత్యరణిం గృహీత్వాం మధితం లౌకికం వా అగ్నిమాదాయ ఆహరేతాం ఉపావరోహ జాతవేద పునస్త్వం దేవేభ్యో హవ్యం వహన ప్రజానన్ ఆగప్రజాగం మృగమస్మాశుదే కిజస్రో దేదిహి నో దురోణే కర్మణే వాం దేవేభ్యః శకేగం అదితేను మన్యస్వ అనుమదేను మన్యస్వ సరస్వతేను మన్యస్వ దేవదవిద ప్రసువాం తత్సవితుర్వరే నిగం భర్గో దేవస్క ధీమహీం దిగగాన ప్రచోదగాత్ బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాత్ విషయమత శ్రుతో వీణ ఆవహాం స బుద్ధిగా ఉపమా అస్క విష్ఠా శ్రుతశ్చ గోరమశతశ్చ వివహ ఓం బ్రహ్మాణమావాహగామి ప్రజాపతిమావాహగామి పితామహమావాహగామి హిరణ్యగర్భమావాహగామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశుకం సోమో వీరం కర్మణ్యం దాతు సాధన్యం విదజ్జగం సుభేగం పితుశ్రమణీయో దాసతస్మై ఓం సోమమావాహగామి ఇట్నాంగమావాహగామి ఇందుమావాహగామి చంద్రమావాహగామి సోమస్య ఇదమాసనం బ్రహ్మ సోమాభ్యాం నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తఋషే నాగం సుకృతాంగిత్ర లోకస్తత్రయమై యజ్ఞై ఇదమానం చ దేహి ఓం ప్రోక్షా పాత్రాదాధావమాధాగాం దివే త్వా అంతరిక్షా గత్వా పృథివ్యై త్వా పోషా గత్వా స్వాహా దేవేభ్యః ఊర్ధ్వ పరిషద్భ్య ఊర్జా పృథివీం గచ్చతు ఉభాభ్యాం దేవదవిత ప్రహరేమ వీతకే ఆదిత్యవ్యంజనమసి ఊర్ణా మృతసంతాస్తునామి స్వాసస్థం దేవేభ్యః విష్ణు స్తూపోసి దక్షిణతో విష్ణు స్తూపోసి ఉత్తరతీర్యుంజనమసి విష్ణు స్తూపోసి పశ్చిమత సౌధత్తాం దేవేభ్యో విష్ణు స్తూపోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారుణాసి వానస్పత్యోసి దేవేభ్య శుంధస్వా పృథివ్యాపో గ్రహీష్యామి కో వో గృహాతు సవో గృహాతు కస్మై వో గృహామి తస్మై వో గృహామి పోషాగవః అనగా పృథివ్యాపో గ్రహీష్యామి ప్రణతిపాత్రగో బ్రహ్మాణమవాహగామి సోమమవాహగామి బ్రహ్మన్నపప్రణేష్యామి సోమాపప్రణేష్యామి యజమానవాచయ్యచ్చ ప్రణయజ్ఞం దేవతావర్ధకత్వం నాగస్య పృష్ఠే గజమానోస్తు సప్తఋషే నాగం సుకృతాంగిత్ర లోకస్తత్రయమై యజ్ఞం యజమానం చ దేహి ఓం ప్రణయ కోపో గినక్తి సవో గినక్తు సంవిశంతాన్ దేవీర్విష పాత్రాని దేవగచ్చగాకి దక్షిణ ప్రణిదౌ బ్రాహ్మేణ తీర్థేన ఓం ప్రజాపతిమవాహగామి ఇంద్రమావాహగామి అగ్నిమావాహగామి సోమమావాహగామి ఉత్తర ప్రణిదౌ అగ్నిశోమావాహగామి
అవాహగామి, వసూన్ అవాహగామి, మరుత అవాహగామి, రుద్రాన్ అవాహగామి, అపౌపస్పృష్టాం, ఓం శ్రీ విష్ణు అవాహగామి, బృహస్పతి అవాహగామి, మిత్రం అవాహగామి, వరుణం అవాహగామి, ఆదిత్యాన్ అవాహగామి, అశ్వినం అవాహగామి, పూషణం అవాహగామి, కక్షం అవాహగామి, కక్షదేవత సోమం అవాహగామి, ఔపాసనీక్నం అవాహగామి, యజ్ఞదేవత విశ్వాన్ దేవాన్ అవాహగామి, సర్వదేవాన్ అవాహగామి, ఆద్యపాత్రే ప్రజాపతికే దుష్ట నిర్వపామి, ఇంద్రాగ దుష్ట నిర్వపామి, అగ్నగే దుష్ట నిర్వపామి, సోమాగ దుష్ట నిర్వపామి, వసుభ్యో దుష్ట నిర్వపామి, మరుద్భ్యో దుష్ట నిర్వపామి, రుద్రేభ్యో దుష్ట నిర్వపామి, అపౌపస్పృశ్యాం, ఓం శ్రీ విష్ణవే దుష్ట నిర్వపామి, బృహస్పతిగే దుష్ట నిర్వపామి, మిత్రాగ దుష్ట నిర్వపామి, వరుణాగ దుష్ట నిర్వపామి, ఆదిత్యేభ్యో దుష్ట నిర్వపామి, అశ్వభ్యాం దుష్ట నిర్వపామి, పూష్ణే దుష్ట నిర్వపామి, కక్షాగ దుష్ట నిర్వపామి, కక్షదేవత సోమాగ దుష్ట నిర్వపామి, ఔపాసనయజ్ఞాగ దుష్ట నిర్వపామి, యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యో దుష్ట నిర్వపామి, సర్వదేవేభ్యో దుష్ట నిర్వపామి, ఆద్యంద్రుప్యదిష్టగామి, చరుంద్రుప్యదిష్టగామి, అగ్నేర్జ్యోతిరసి అగ్నేర్జ్యోతిరసి సమిదసి స్వాహ అమృతమసి వారుణమసి అంతరితకం రక్షోంతరితారాధక ప్రత్యష్టకం రక్ష ప్రత్యష్టారాధక చిత్పతి స్వాపనా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ వాక్పతి స్వాపనా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ దేవస్వా సవితా పునా త్వచ్చిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మి స్వాహ కర సంపూర్ణ వా సమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతజ్ఞ స్పర్శయిత్వా అభ్యర్చ్యాం అక్షత ఆచ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నగే నమః యమాయ నమః నిరుతగే నమః వరుణాయ నమః వాగవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నగే నమః జాతవేదసే నమః సహోదసే నమః అజరాప్రభవే నమః మర్యాదసే నమః పంక్తిరాదసే నమః విసర్పిణే నమః అగ్నిపురుషాయ నమః ఆదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుభా అయంత యత్మ ఆత్మా జాతవేదస్తే నేత్యస్వ వర్తస్వతే తవర్తయితాస్మాన్ పృథగా పృథువిర్బ్రహ్మవర్తసేనాన్ నాత్యేన సమేధగ స్వాహ వాగవ్యాదాగ్నేయాంతం ప్రజాపతగే స్వాహ నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహ అగ్నగే స్వాహ సోమాగ స్వాహ అగ్నిశోమాభ్యాగ స్వాహ వసుభ్య స్వాహ మరుద్భ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహ బృహస్పతగే స్వాహ మిత్రాగ స్వాహ వరుణాగ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ అశ్వభ్యాగ స్వాహ పూష్ణే స్వాహ కక్షాగ స్వాహ కక్షదేవత సోమాగ స్వాహ ఔపాసనయజ్ఞాగ స్వాహ యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ద్రవ్యాభిగార్గ్యా చరం సావిత్ర్యా గృహీత్వా జుహ్వా వ్యాహృతేర్జుహోతి ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ భోగం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అదిదేన్వమక్కిస్థాః అనుమదేన్వమక్కిస్థాః సరస్వతేన్వమక్కిస్థాః దేవ సవిత ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామిన వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాక్నో కృత ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్కేదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవ సవిత ప్రసుభా ఓం అతో దేవా అవంతనోగితో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విజక్రమే త్రేధానిదధే పదం సమూఢమస్య పాగం సురే స్వాహ త్రేణి పదా విచక్రమే విష్ణుర్గోపా అదాభ్య తతో ధర్మాని ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పశ్యతగతో వ్రతాని పశ్పశే ఇంద్రస్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివి వజక్షురాదతజ్ఞ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమిన్ధతే విష్ణోర్యత్ పరమం పదజ్ఞ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అదితేన్వమగ్గస్థాః అనుమతేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవ సవిత ప్రాసావీః కరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి కోకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఓ కరి కోకరి అన్యోన్యము చూడరే
చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడు చూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాథుడిటు బొడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాక్తి సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్ట దిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలా తల రసాతల మహాతల పాతాలాక్తి సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిక్ తంతి శుండా దండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సింధుమతి గంధవత్యలకావతి యశోవతీతి అష్టదేవపురి విరాజితే ఇంద్రాగ్నియమనిర్తివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక పాలక పరిపాలితే
లోకాచలవలయితే లవణేక్షుసురా సర్పరిదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సహ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కిం పురుష హరీలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యక రమణక కురు వర్షాఖ్య నవ వర్షాణం మధ్యే భరత వర్షే భరతఖండే మహాసరోహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతీ కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాగా పూర్వదిక్భాగే మేరోర్దక్షిణ దిక్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్క్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశా పరేషాం మత్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితృనాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృక్వాదిభిః మన్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాగతధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్ర ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నత్రే. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమనిగణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ. ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రిగారుషేగ ప్రవరాన్విత భారద్వాజ స గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్య మాల్యోభి శోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాగినో అఖిల లోక పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ. ఋగ్యజుస్సామాధర్వగణ సకల వేద శాఖాధ్యాగినీ
భార్గవచ్యవన ఆప్నవాన ఔర్వవేదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనందగుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తరవల్గుని నక్షత్రే కన్యారాశౌ జాతాం భృగో సంకల్పతనగాం భార్గవీం శ్రీదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వగణ సకల వేద శాఖాధ్యాగినీం కాశ్యప ఆవత్సారణేత్రవత్రగారుషేయ ప్రవరాన్విత కాశ్యప స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సకల సురాంగన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మినరాశౌ జాతాం కశ్యప ప్రజాపతే సంకల్పతనగాం ఇమాం భూదేవీ నామ్నీం కన్యాం వృణీమహే వృణీత్వం దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్గుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేషగా కన్యాం సలంకృతాం సాధ్వీం సుశీలాక సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధగే విశ్వంభరాః సర్వభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తః సుముహూర్తో అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 సర్వజ్ఞ సకలామరర్చిత పద సప్తాచలాధీశ్వర వేదాంతైరనిమేయ సుందర వపుః మోహాభిగమ్య సదా కళ్యాణం భవతం కరోతు భగవాన్ పద్మావతీ వల్లభ. పరమ కారుణ్య స్వరూపిణి అయినటువంటి అమ్మ హృదయ సీమను అలంకరించేటువంటి ఆ మాంగళ్యాలను తాను ధరిస్తూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త స్త్రీజాతి కూడా ఆనందం పొందాలి అని సౌమాంగళ్య సిద్ధితో నిరంతరం కూడా ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించాలి అని ప్రేమస్వరూపిణి అంతటా తాను ఉండక తల్లుల రూపంలో నిలిచేటువంటి ఆ జగజ్జనని లోకమాత లోకపావని ఆ అమ్మ ఈనాడు సుందరమైన స్వరూపంతో మనోహరంగా మహావరంగా లోకానికి దిగివచ్చిన ఆ శ్రీదేవి భూదేవి స్వరూపం అమ్మ అంటేనే మూర్తీభవించిన ప్రేమ, అమ్మ అంటే క్షమ, అమ్మ అంటే సహనం, బలం, ధైర్యం, సంతలో తప్పిపోయి బిక్కమహంతో కళ్ళ నిండా నీటితో భయంతో గుండె నిండా బెంగతో అయోమయంతో నిస్సహాయతతో తల్లడిల్లే పసివాడికి కన్నా భయపడ్డావుట్రా వచ్చేశానుగా నేనున్నాను కదా అని కనులు తిరిచి లాలించే అమ్మ ఉందంటే ఎంత స్థైర్యం ఎంత ధైర్యం. అలాంటి ఆ అమ్మ లోకమంతా కూడా అమ్మ ప్రేమకు లొంగిపోతుంది. ఏ భేదభావాలు లేకుండా అంతస్తుల తారతమ్యం లేక పుణ్యపాపాల ప్రసక్తి లేక అవధులు లేని ప్రేమ నిండిన హృదయంతో అందరి కోసం సీతమ్మ తల్లిగా రుక్మిణిగా పద్మావతిగా అవతరించిన ఆ తల్లిని చేపట్టడానికి సిద్ధమయ్యాడు నందక ఖడ్గధారి శాంగమనేటువంటి దివ్యాయుధాన్ని ధరించినవాడు. ఆ దండధారి ప్రేమమూర్తిగా మారిపోయాడు. అవి పిలిస్తేనే ప్రత్యక్షమయ్యేట్లుగా అలాగ నిలిపి శంఖచక్రధారి అయి అమ్మకు సైదోడుగా తాను కూడా ప్రేమైకమూర్తిగా తన పాదాలని ఆశ్రయిస్తే చాలు, వారికి కావలసినటువంటివన్నీ నేనే ప్రసాదిస్తాను అని ఆ శ్రీయపతి పరబ్రహ్మ
దేవదేవుడు ఇక్కడ అర్చామూర్తిగా ఆవిర్భవించాడు. అట్టి స్వామికి ఎన్నెన్ని ఉత్సవాలు, ఎన్నెన్ని ఉపచారాలు, ఎన్నెన్ని నివేదనలు, ఎన్నెన్ని ఆభరణాలు లెక్కగట్టగలమా, విలువ కట్టగలమా? ఆ అత్యద్భుతమైన ఆ దేవదేవుని యొక్క దివ్య సాన్నిధ్యంలో సమస్త మానవుల మనస్సులు శమిస్తాయి, శాంతిస్తాయి. ఇదే మనకు పరమగమ్యం, చర్మగమ్యము అని అనిపిస్తోంది. అది ఒక్క క్షణకాలం నిలిచినా చాలు, సర్వజ్ఞుడైనటువంటి సకల దేవతలని కూడా అనుగ్రహించేటువంటి స్వామి దివ్య పాద సాన్నిధ్యం సర్వులు కోరుకోవలసినటువంటిది. అందుకనే సర్వమానవులకు కూడా ఈ వెంకటాచలం పరమగమ్యం అవుతోంది. ఆ శ్రీయపతి శ్రీనివాసుని యొక్క సందర్శనం సకల మానవాళికి సంతోషకారకమవుతోంది. అట్టి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో కళ్యాణం భవతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం గురుకవి బ్రహ్మా శిశోనుగ్రహాత్ బాక్వో కంకణ బంధనం దధిగుడం మాంగళ్య సూత్రం మహత్. ఎంత అందంగా చక్కగా అష్టక 8 శ్లోకాలలో ఆ కళ్యాణ వైభవాన్ని అభివర్ణిస్తారు మహర్షుల భావనలు. మాననీయమైనవి, మహత్తరమైనటువంటివి. అట్టి భావాలను మన హృదయంలో నిలుపుకుంటే ఆ భావాలను గ్రహించేటువంటి నారాయణుడు ఆ స్వామివారి యొక్క తిరు కళ్యాణ మహోత్సవ వైభవాన్ని ఈ కనులతో దర్శించడమే ఒక మహద్భాగ్యం. ఆ మాంగళ్యాలని ఆరాధిస్తూ సకల మానవాళికి కూడా ఈ కుటుంబ వ్యవస్థ వలన ఎన్నెన్నో భాగ్యాలు కలుగుతాయి. తల్లి, తండ్రి, కుమారుడు, కోడలు, కూతురు, అల్లుడు, అతిథి, ఇలాగా 10 ఉంటే అది కుటుంబం అన్నారు. కుటుంబ వృద్ధిం శ్రీమద్ రామాయణం. ఆ కుటుంబ వ్యవస్థ ఎంత చక్కగా ఉండాలో, ఉంటుందో తెలియజేస్తూ ఈ శ్రీమద్ రామాయణాన్ని పారాయణ చేస్తే కుటుంబాలు వృద్ధి అవుతాయన్నారు. పుత్ర పౌత్ర పర్యంతం అని కుమారులు, వారి కుమారులు పౌత్రులు అంటారు, ఇంకా వారి ప్రపౌత్రులు. ఇలాగా శాఖోపశాఖలుగా మన కుటుంబం వ్యాప్తమై సమస్త జీవరాశికి కూడా చక్కని ఆ సేవ చేసే భాగ్యాన్ని కలిగించమని పెద్దలు కోరుకునేవారు. అందువలనే ఒక కుటుంబంలో అనేక మంది ఉన్నా అందరి మధ్య ఒక ప్రేమ భావన వికసింపజేసేటువంటి శక్తి ఆ పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహానికి ఉన్నది. అందుకనే ప్రతినిత్యము కూడా భగవద్ ఆరాధన చేసి ఆ భగవత్ పాదతీర్థాన్ని స్వీకరించి సమస్త దోషాలను తొలగించుకొని ఆ కుటుంబం అంతా కూడా సమున్నతమైన విలువలను పాటిస్తూ ధర్మబద్ధంగా నడవడం చేత ఈ భారతదేశం సుభిక్షంగా ఉండాలి. విశ్వమంతా కూడా ఆ సుగంధ పరిమళాలు, సౌమనస్య భావనలు వికసించాలి అని ప్రతినిత్యము కూడా కళ్యాణ మహోత్సవంలో ఆ శ్రీనివాస పరబ్రహ్మ అమ్మలిద్దరికీ కూడా మాంగళ్య సమర్పణ చేస్తూ ఉన్నారు. మన 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ శ్రీభూరమణుడికి, ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ తిరుమల వాసునికి, ఆ తిరుమల తిమ్మప్పకు, తిరువేంగళ ముడయ్యాన్, ఇలాగా అనేక నామధేయాలతో మనమంతా ప్రేమతో పిలుచుకునే స్వామికి జయజయధ్వానాలు పలుకుతూ గోవిందని గోవిందుని యొక్క కీర్తన చేద్దాం. వెంకటాద్రివాస గోవింద గోవింద. ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్ర గోవేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ
శ్రీదేవ్యై నమః మాంగళ్య ధారణం కరోమి. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణమహూర్తః సుముహూర్తో అస్తు. Bye.
పడతి దేహలత ప్రాణనాధుడిటు బొడలి చెమట చెరువుల తడిపే పడతి దేహలత ప్రాణనాధుడిటు బొడలి చెమట చెరువుల తడిపే కడగిన శ్రీ వెంకటగిరిపతితో కడగిన శ్రీ వెంకటగిరిపతితో తడవి సింహ మధ్యయు నొనగూడే తడవి సింహ మధ్యయు నొనగూడే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అతదేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసాభిః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాంతే సర్వదోష ప్రాగశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవాహుతేర్హోష్యే అదదేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువ ఓం అతో దేవా అవంతరోగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహ ఇదం విష్ణుర్విజక్రమే త్రయధా నిదధే పదం సమూఢమస్య పాగం సురే స్వాహ త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పుష్కతగతో ప్రతాని పస్పశే ఇంద్రస్య యుజ్య సఖా స్వాహ తద్విష్ణో పరమం పదగం సుదా పుష్కంతి సూరగః దివీవజక్షరాదగ్గ స్వాహ తద్విప్రాసో విపన్యవో జాగ్రవాగం సస్సమిందతే విష్ణోరయత్ పరమం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ భోగం శుభ స్వాహ ఓం భూర్భవ శుభ స్వాహ అదిదేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్కున్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిధ ప్రసువ ఓం యదస్య కర్మణో కిరీరజం యత్వాన్యోనమిహాకరం అగ్నగే స్వాహ అగ్నగేన్నాదాగ స్వాహ అగ్నగేన్న పదగే స్వాహ ఇష్టేభ్య స్వాహ వషడనిష్టేభ్య స్వాహ భేషజం దృష్ట్యై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాధ్యై స్వాహ దైవీభ్య స్వాహ తనోభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సర్వసమృద్ధ్యై స్వాహ ఏధోస్యేధి శ్రీమహి స్వాహ సమేదసి తేజోసి తేజోమగి దేహి స్వాహ యమస్య దేమహి మృత్యోర్మే పాహి స్వాహ సూర్యస్య దేమహి చక్షుర్మే పాహి స్వాహ సోమస్య దేమహి చిత్తం మే పాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్ మే పాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే పాహి స్వాహ సప్తదే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాగదంతి సప్తగో నీరాపృణస్వ ఘృతేన స్వాహ అగ్నిర్భుక్తగ్ స్వాహ వేదిర్భుక్తగ్ స్వాహ ద్యౌర్భుక్తగ్ స్వాహ పృథివీభుక్తగ్ స్వాహ అగ్నిర్జీర్ణగ్ స్వాహ వేదిర్జీర్ణగ్ స్వాహ ద్యౌర్జీర్ణగ్ స్వాహ పృథివీ జీర్ణగ్ స్వాహ ఓషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణగ్ స్వాహ రతధాన విత్వాదనష్టోత్కృతేన పూర్ణమాహుతింజో విమనసా ప్రజాపతగే స్వాహ ఆద్యశేషమింద్రాగిజో విస్వాహ అగ్నిస్తృప్యదో వేదిస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీస్తృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఆవాహిదేవతాభ్యో మహాయుధా సంవిధాస్థానం ప్రవేశగామి అదిదేన్వమగ్గస్థాః అనుమదేన్వమగ్గస్థాః సరస్వతేన్వమగ్గస్థాః దేవసవిధ ప్రాసావీః పవిత్రమి పవిత్రం మే భూయాత్ స్వాహ సర్వమస్సర్వం మే భూయాత్ స్వాహ
అక్షితమక్షిత్యేజోమే అక్షితమశిమామే క్షేష్ఠాః ప్రాచ్యాం దక్షిణాగాం ప్రతీచ్యాం ఉదీచ్యాం ఊర్ధ్వాగాం అధరాగాం మార్ధగింతాం పశ్చిమద ప్రతిపనగా ఉత్తరద ప్రతిపనగా పశ్చిమతో విష్ణో సదనమసి దక్షిణతో విష్ణో సదనమసి ఉత్తరతో విష్ణో సదనమసి ప్రాచ్యాం విష్ణో సదనమసి. సర్వానన్యాన్ పరిసమోహ్యాం గ్రంథిం విసృజ్యాం అపౌపస్పృశ్యాం అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయంతామితి జుహోతి. ఆప్యాయంతామాప ఓషధయో మరుతాం పృషధయస్థదివం గచ్చతతో నో వృష్టిమేరగ స్వాహా శుద్ధ్యంతాం దేవసదనకుం శుద్ధ్యంతాం దేవసదనం. ప్రగాగుషం గమదగ్నే కశ్యపశ్యత్రగాగుషం యత్తేవానాం ప్రగాగుషం తన్మే అస్తు ప్రగాగుషం దీర్ఘాయుత్వాగా బలాగా శతాగా శతం చ వర్తసే ప్రగాగుషం. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరనాగచక్షుషే యోమశ్వతమోరసస్తస్య భాజగతేహనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయా గజన్మథ ఆపూజనగథాచనః. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశనాం యద్ధుదంతుమగాదేవ పరిపూర్ణం తదస్తుతే ప్రాగశ్చిత్తాన్యశేషాని హోమకర్మాత్మకాని వై యాని తేషామశేషానాం కృష్ణానుస్మరణం పరం కాగేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాగనాగేది సమర్పగామి సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పగామి. బ్రహ్మణే నమః సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పగామి. అగ్నిపురుషాయ నమః పునఃపాత్యర్ఘ్యాచమనం సమర్పగామి. అగ్నిపురుషాయ నమః గురుపహారం నివేదగామి. అగ్నిపురుషాయ నమః గురుపహారం నివేదగామి. ఆద్యోపహారం సమర్పగామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని అలా శరీరంతో మనస్సుతో బుద్ధితో ఇంద్రియాలతో ఏ పని చేసినా సర్వ సంరక్షక శ్రీనివాస నీకే సమర్పణం అని సర్వభార సమర్పణ చేసి పూర్ణాహుతితో ఆ పూర్ణ పురుషుడిని పురుషోత్తముణ్ణి చక్కగా ఆశ్రయించిన అనంతరం అలాంటి ఆశ్రయంతో
సకల జగత్తుని కూడా సమ్మోహనం చేసే సర్వేశ్వరుణ్ణి తన స్వప్నంలో సందర్శించి ఆ దివ్యానుభూతిని అక్షర రూపంలో అభివర్ణించిన గోదాపిరాట్టు యొక్క అద్భుతమైనటువంటి ఆ పాసుర గానం వారణమాయిరం అక్కడ రియల్ గారి రియల్ స్వామివారి ప్రతినిధులు చక్కగా గానం చేస్తూ ఉంటే అర్చక స్వామి అన్నమయ్య వంశీకులు ఈ నారికేల ఫల పరివర్తనాన్ని చేయడం దర్శించాం. శంఖభృత్ నందకీ చక్రి శాంగధన్వా రాధరహ అని ఆ శంఖ చక్రధారి ఇనసూర్యులని ఇరువైపులా ధరించేటువంటి ఇతడొకడే సర్వేశ్వరుడు శితకమలాక్షుడు శ్రీవెంకటేశుడని చక్కగా కీర్తించినట్లుగా ఆ పరమాత్మ దివ్యమంగళ రూపాన్ని భావించి సేవించి కీర్తించి తరించినటువంటి భక్తులకు మార్గదర్శకంగా ఉన్న ఆ మాధవుని యొక్క హృదయ పద్మంలో నిలిచేటువంటి దేవి శ్రీ మహాలక్ష్మికి స్వామి తాను ధరించిన వనమాలని సమర్పించారు. వనమాలి గది శాంగి శంఖీ చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు అని అంటే ఆ వాసుదేవుని యొక్క శ్రీకృష్ణ భగవాను యొక్క ఆ మహావిష్ణువు యొక్క స్వరూపాల్ని చక్కగా ఆయా సన్నివేశాలలో భావిస్తూ ఉన్నటువంటి తల్లి భూదేవి కూడా పులకితురాలి. తన ద్వారా వచ్చినటువంటి ఆ పుష్ప సోయగాలని ఆస్వాదిస్తూ ఆ ఓమాలికను స్వీకరిస్తూ మరలా దేవదేవునికే సమర్పించడం ఒక అద్భుతమైన సన్నివేశం. వనమాలాధారి అయినటువంటి శ్రీవారి సాన్నిధ్యంలో ప్రతి క్షణము కూడా నిలవాలి అని భావిస్తారు భక్తులు. వారు మాత్రమేనా కాదు కాదు, శ్రీదేవి భూదేవి కూడా. అలా వారిద్దరూ కూడా అయ్యవారి చెంత చేరిన శుభవేళలో భక్తులు అంజలి ముద్రతో రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందా గోవిందా అని స్మరిస్తూ ఉంటే అదిగో అక్షతారోపణకి సన్నద్ధమవుతూ అందమైన వస్త్రాన్ని ధరించి అర్చక స్వామి అక్షతారోపణం చేస్తూ ఉండటం జరుగుతోంది. లోకా సమస్త సుఖినో భవంతు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు,
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి.